నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ధనమ్మ గారు ఉన్నారు. మరి వారి గురించి తెలుసుకుందాం. మరి నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఎక్కడ నుండి వస్తున్నారమ్మా మీరు? మా తిరుమలగిరి. తిరుమలగిరి. తిరుమలగిరి ఎక్కడ ఉంది? ఇక్కడ అరవాపల్లి దగ్గర. అరవాపల్లి దగ్గర. మీరు ఏం చేస్తుంటారు అసలు? నేను హోటల్, ఛాయ్ హోటల్ పెట్టుకున్నాను. ఛాయ్ పెట్టుకుంటాను. పిల్లలు తినే అది అనుకుంటా. మీరు పాటలు పాడుతున్నామని, పాటలు పాడతారని మేము విన్నాము. మేము పాడలేము మేడం ఇటువంటి ఎక్కడ కూడా. ఆహా, మీరు పాడతారు కదా, మీకైతే పాటలు వస్తాయి. పాడతానే వచ్చిన నేను. మీ ఇంటర్వ్యూకి వచ్చిన, ఎవరికి అడిగి పోలేదు, మీ దగ్గరికి వచ్చినా మేము. ఇక నాకు వచ్చిన పాటలు పాడతాం. ముందుగా వినాయకునితో పాటతో మొదలు పెడదాం. ఒక పాట వినాయకునిది పాడదాం. శివ శివమూర్తివి గణనాదను శివుని కుమారుడవు గణనాద. శివ శివమూర్తివి గణనాద శివుని కుమారుడవు గణనాద. పేదవాళ్ళు నిన్ను వల్లు గణనాద నిన్ను పేదలపాటి దైవం అందరు గణనాద. పేదవాళ్ళు నిన్ను వల్ల గణనాద పేదలపాటి దైవం అందరు గణనాద. శివ శివమూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద. శివ శివమూర్తివి గణనాద శివుని కుమారుడవు గణనాద. కాపువారు నిన్ను గొల్వ గణనాద నిన్ను భూదేవి అందురయ్య గణనాద. కాపువారు నిన్ను గొల్వ గణనాద భూదేవి అందురయ్య గణనాద. శివ శివమూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద. శివ శివమూర్తివి గణనాద శివుని కుమారుడవు గణనాద. బ్రహ్మణులు నిన్ను గొల్వ గణనాద నిన్ను బ్రహ్మదేవుడు అందురయ్య గణనాద. బ్రహ్మణులు నిన్ను గొల్వ గణనాద నిన్ను బ్రహ్మదేవుడు అందురయ్య గణనాద. శివ శివమూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద. శివ శివమూర్తివి గణనాద శివుని కుమారుడవు గణనాద. మీకు పాటలు ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పలే మేడం, నేనే నేర్చుకున్నా. అంటే ఎవరైనా సరే పాటలు అమ్మ దగ్గర నుంచి? అసలు వాళ్ళకు తెలివనే తెలియదు. మీ సొంతంగా? మీ సొంతంగా నేనే పాడుతున్నారు. ఇప్పుడు ముందు వచ్చేది బతుకమ్మ పండుగలు ప్రారంభం అవుతున్నాయి. ఒక్క పాట బతుకమ్మ గురించి పాట పాడతాం. ఉయ్యాల మీద పాడతాం. అచ్చుగురి పట్నాన వియ్యాల దచ్చుకురి మేడ వియ్యాల దచ్చుకురి మేడల వియ్యాల లక్ష్మీదేవమ్మ వియ్యాల నుటనక్క కుమార వియ్యాల తనగన్నదమ్మ వియ్యాల నూరుగురి తోడ వియ్యాల ఒకటి గౌరమ్మ వియ్యాల ఈడేరి గౌరమ్మ వియ్యాల ఇండ్లల్లో ఉండనే వియ్యాల కైముదిరి గౌరమ్మ వియ్యాల కడప దాటాదే వియ్యాల ఇంకెవరికి ఇద్దునే వియ్యాల బిలజాతి గౌరిని వియ్యాల బొల్లోరికి ఇచ్చేనే వియ్యాల ఓ గోపి గౌరమ్మ వియ్యాల గొల్లోరి పానులు వియ్యాల నింజయ్యలేనమ్మ వియ్యాల సందడు గుడ్డలు వియ్యాల మందగం పళ్ళు వియ్యాల ఇంకెవరికి ఇద్దునే వియ్యాల విలజాతి గౌరిని వియ్యాల కాపూరికి ఇచ్చేనే వియ్యాల కరుణ గౌరమ్మ వియ్యాల కాపూరి పానులు వియ్యాల నింజయ్యలేనమ్మ వియ్యాల భూజాన కొడవలి వియ్యాల బుడ్డి అమ్మల్లి వియ్యాల కాపూరి పానులు వియ్యాల నింజయ్యలేనమ్మ వియ్యాల ఇంకెవరికి ఇద్దునే వియ్యాల విలజాతి గౌరిని వియ్యాల బాబనూరికి ఇచ్చేనే వియ్యాల బౌడ గౌరమ్మ వియ్యాల బాబనూరి పానులు వియ్యాల నింజయ్యలేనమ్మ వియ్యాల బాబనూరికి ఇచ్చేనే వియ్యాల ఈ బౌడ గౌరమ్మ వియ్యాల బాబనూరి తానాలు వియ్యాల నింజయ్యలేనమ్మ వియ్యాల కొంటూరికి ఇచ్చేనే వియ్యాల ఓ కంటే గౌరమ్మ వియ్యాల కొంటూరికి ఇచ్చేనే వియ్యాల ఓ కంటే గౌరమ్మ వియ్యాల కొంటూరి బేరాలు వియ్యాల నింజయ్యలేనమ్మ వియ్యాల ఇంకెవరికి ఇద్దునే వియ్యాల విలజాతి గౌరిని వియ్యాల జంగానికి ఇచ్చేనే వియ్యాల జాలారి గౌరమ్మ వియ్యాల పల్లెత్తి గౌరమ్మ వియ్యాల పక్కున నవ్వింది వియ్యాల ఏమి చూసి నువ్వు వియ్యాల నవ్వినవు గౌరీ వియ్యాల నిన్ను కాదు స్వామి వియ్యాల నిజమున స్వామి వియ్యాల నిన్ను కాదు స్వామి వియ్యాల నిజమున స్వామి వియ్యాల గోగునారా వంటి వియ్యాల నా పల్ల జడలు వియ్యాల జడల చూసి నువ్వు వియ్యాల నవ్వినవా గౌరీ వియ్యాల నిన్ను కాదు స్వామి వియ్యాల నిజమున స్వామి వియ్యాల ఉద్రాచికాయంటి వియ్యాల నవంగ దండ అలా దండ చూసి నువ్వు వియ్యాల నవ్వినవా గౌరీ వియ్యాల
నిన్ను కాదు స్వామి వియ్యాల, నిజమున స్వామి వియ్యాల, రాముడు జాదిండు రాముడు జాదిండు, రామ సిలికల రెండు నయ్యో రామ, రామ సిలికల రెండు నయ్యో రామ, వావిడికి ధాన్యము వావిడికి ధాన్యము, అడ్డోడి గట్టక జగమంత వెగజల్లి నాడో రామ, వనమంత వెగజల్లి నాడో రామ, సాకలి బండల సాకలి పులిరాజు బట్టలే ఉతుకుతున్నాడో రామ, కోకలే ఉతుకుతున్నాడో రామ, ఉతికేటి సాకలి ఊకనన్ను ఉతుకక ఏమాని మాటలంటుండో రామ, ఏమాని కూతలంటుండో రామ, లంజ సీతని బట్టి దొంగ సీతని బట్టి వారాముడేలుతున్నాడో రామ, నేనైతే ఏలక పోదో రామ, గాలి దేవుడు వై ధూళి దేవుడు వై, రామన్న సెవులేసినాడో రామ, దేవన్న సెవులేసినాడో రామ, మల్లె తోటలున్న తమ్ముడ లక్షణ పాపకారి సీత మన పందిటున్నది సంపిరా పో లక్ష్మయ్యో రామ, ఆలు మాలుదే లక్ష్మయ్యో రామ, అట్టయితే లక్షణ అట్టయితే లక్షణ, వాయి సీతని బట్టి వారెండ మెలు లక్ష్మయ్యో రామ, నేనే పోతర లక్ష్మయ్యో రామ, తప్పు లేని సీత తలగట్టి నేనొస్తే తల్లిదండ్రులేమంటారన్నో రామ, జనలోకమేమంటారన్నో రామ, అట్టయితే లక్షణ అట్టయితే లక్షణ, వాయి సీతని బట్టి వారెండ మెల్ల లక్ష్మయ్యో రామ, నేనే పోతర లక్ష్మయ్యో రామ, గుట్టకు వేసేటి గుర్రాల వేసిండు సందడు బాణాలు సంకన పెట్టిండు, ఇల్లడు బాణాలు ఈపిన పెట్టిండు, లక్షణుడు బయలెల్లినాడో రామ, లక్షణుడు బయలెల్లినాడో రామ, ఎన్నడు నానాడు మా మర్ది లక్షణుడు మా వద్దకొస్తామున్నాడో రామ, మా మాలుకొస్తామున్నాడో రామ, ముందిల్లు ఊకించి ముత్యాలు బరిపించి జగలిల్లు ఊకించి జవ్వాయి బరిపించి, గజ్జల్ల వదిపీట గల్లున్న వేసింది ఓసేత నీవాలి ఓసేత, ఉతకాలు ఉతకాలు తీసి కూసాబు లక్షణ కుర్జీపీటల మీద బ్రహ్మ సోజ్యం చెప్పవయ్యో రామ, లాలి సోజ్యం చెప్పవయ్యో రామ, ఎద చెప్ప నేనస్తే కథ చెప్పమంటావు ఏమి చెప్పు నదినగారో రామ, ఎలా చెప్పు నదినగారో రామ, ఎతలేమ కథలాయ కథలేమ ఎతలాయ, ఎరిగించి సేవులయ్యవమ్మో రామ, కరిగించి సేవులయ్యవయ్యో రామ, నాయన్న రాముడు నీ ప్రాణనాథుడు, నాయన్న రాముడు నీ ప్రాణనాథుడు, నిన్ను సంపిరమ్మన్నడు అదిరో రామ, అలమాలుదమ్మన్నడు అదిరో రామ, నీ అన్న రామునికి నా ప్రాణనాథునికి ఏమి పాపం చేస్తున్నయ్యో రామ, ఏమి దోషం చేస్తున్నయ్యో రామ. నరేంద్ర మోడీ గారు అయోధ్య రామ మందిర్ కట్టించారు, మరి అలాంటి రాముని సీత పైన కూడా ఒక చిన్న బతుకమ్మ పాట పాడండి. ఏదన్నా జనుకు జనుకు నింట్లో వెయ్యాల, సత్య జనుకు నింట్లో వెయ్యాల, చుట్టనే సీతమ్మ వెయ్యాల, పురుడు కోరినది వెయ్యాల, పుట్టనే సీతమ్మ వెయ్యాల, పురుడు కోరినది వెయ్యాల, జనుకు జనుకు నింట్లో వెయ్యాల, సత్య జనుకు నింట్లో వెయ్యాల. మీ సొంతంగా ఏదన్నా పాట పాడినారా అసలు? ఏదన్నా పాట ఉందా మీ సొంతంగా? మీరు మీ సొంతంగా? నా సొంతంగా ఉన్న పాట ఒక పాట పాడండి. బాయి లేసిన బంతి బంగారు బంతి, ఓ నా కృష్ణయ్య, బంగారు బంతి ఓ నా కృష్ణయ్య, మూలకేసిన బంతి ముచ్చాల బంతి, ఓ నా కృష్ణయ్య, ముచ్చాల బంతి ఓ నా కృష్ణయ్య, ఓరకేసిన బంతి వజ్రాల బంతి, ఓ నా కృష్ణయ్య, వజ్రాల బంతి ఓ నా కృష్ణయ్య, పక్క కేసిన బంతి పౌడియ బంతి, ఓ నా కృష్ణయ్య, పౌడియ బంతి ఓ నా కృష్ణయ్య, ఎండ కేసిన బంతి ఎండియ బంతి, ఓ నా కృష్ణయ్య, ఎండియ బంతి ఓ నా కృష్ణయ్య, ఎవ్వరి వాడల్లా వాడబోయిండో ఓ నా కృష్ణయ్య, చూడబోయిండో ఓ నా కృష్ణయ్య, మీ తల్లి యశోద నిన్నెతుకులాడే ఓ నా కృష్ణయ్య, నిన్నెతుకులాడే ఓ నా కృష్ణయ్య, గొల్లోరి యకలారా మాయకలారా ఓ నా కృష్ణయ్య, మాయకలారా ఓ నా కృష్ణయ్య, మా కృష్ణుడు వచ్చిండ మీరు చూసినారా ఓ నా కృష్ణయ్య, మీరు చూసినారా ఓ నా కృష్ణయ్య, కొంటోరి ఎక్కలారా పోయక్కలారా ఓ నా కృష్ణయ్య, పోయక్కలారా ఓ నా కృష్ణయ్య, మా కృష్ణుడు వచ్చిండ్రా మీరు చూసినారా ఓ నా కృష్ణయ్య, మీరు చూసినారా ఓ నా కృష్ణయ్య, కుమ్మారి కుమ్మారి ఓ కుమ్మరయ్య, ఓ నా కృష్ణయ్య, ఓ కుమ్మరయ్య ఓ నా కృష్ణయ్య, నన్నెక్కడన్నా దాపెట్టు కుమ్మరి ఓ నా కృష్ణయ్య, దాపెట్టవాని ఓ నా కృష్ణయ్య, ఇంటిలో కుండాలు ఇల్లిరుకు ఉంది ఓ నా కృష్ణయ్య, ఇల్లిరుకు ఉంది ఓ నా కృష్ణయ్య, నేనెక్కడ దాపెట్టలేను ఓ నా
కృష్ణయ్య దాపెట్టలేను బోనా కృష్ణయ్య, ఇరుకుండాలోన ఇరుకుతనానే బోనా కృష్ణయ్య, ఇరుకుతనానే బోనా కృష్ణయ్య, ఇరుకుండాలోన ఇరికి నడమ్మ బోనా కృష్ణయ్య, ఇరికి నడమ్మ బోనా కృష్ణయ్య. మీకు ఎంతమంది పిల్లలా? నాకు ఒక్కతే బిడ్డ మేడం. పెళ్ళైంది? పెళ్ళైంది. పిల్లలు? పిల్లలు. ఆమె ఆమె ప్రోత్సహిస్తుందా మీ పాప? ఆమె ఇట్లాంటి అంటే శ్రద్ధ పెట్టదు. చాలా రోజుల నుంచి అందరు వాడుతురు కదా, మనకంటే ముసలోళ్ళు వాడుతురు కదా, నేను మీరు ఎవరు సహకరించలేరు నాకు, నీ అట్లన్నా పోయి పైకి సరే వస్తున్నావు ఏమన్నా అదృష్టం మంచుకుంటాయి అంటే ఏ పోయా అని అంటది. మీ పాప? మా పాప పట్టించుకోదు, ఎవ్వరు సహకరించారు నాకు. నా సొంతంతో నేను, నాకు చదువు రాకపోయినా మీ నెంబర్ తీసుకొని పాడాలని ఇంత కష్టపడుకుంటూ వచ్చిన నేను. అసలు మీరు అసలు ఎంత పాటలు బాగా పాడుతూ ఇంకా వెలుగులోకి రాలేరు అసలు, అంటే ఏం సపోర్ట్ లేకపోవడం? సపోర్ట్ లేదు మేడం. సపోర్ట్ లేదు. ఇంకా నేను, నాకు రెండో సంబంధం ఇచ్చిండ్రు, నాకు అన్ని కష్టాలు, ఐదుగురు పిల్లలు వాళ్ళు, ఇంకా నోట్లనేమో బెల్లం, కడుపుల కత్తులు, నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. నేను పెద్ద కష్టాలలో ఉన్నా, అసలు నాకు ఉండటానికి ఏమైనా పెంకిటిల్లు ఉండే, మాకేంది మాకు అవసరం లేదు అని అంటారు వాళ్ళు. అంటే మాకేం సహకరించరు. అబ్బాయిలు కూడా ఎవరు చూడరు? ఎవరు చూడరు వాళ్ళు. పిల్లలు, ఆడపిల్లలు కానీ ఇంకా మా మీద ఈర్ష్య ఉంటుంది అలా. అంటే మీరు మీరు ఇట్లా బయటికి రావాలని ఎన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నారు మీ పాటలు బయటికి? సంవత్సరాలు నాకు చిన్న ఫోన్ మేడం, నేను అసలు పెద్ద ఫోన్ కూడా వాడను. అందరూ ఈ మధ్యనే మా బిడ్డ ఒక ఫోన్ ఇచ్చింది, అలా చూస్తుంటా చూస్తుంటే అయ్యో మనకు కూడా కొన్ని కొన్ని వస్తాయి కదా, పోతుంటే వస్తాయి పోవాలని నేను ఛానల్కు నేను సంప్రదించినారు మీరు మా ఛానల్కి. ఇంతవరకు ఎవరు చేయలేదు. భూతాల రమేష్ అని తమ్మునికే చేయాలని ఇష్టం ఉండే, మా జిల్లా సూర్యాపేట జిల్లా అని చెప్తే మా మనిషి అనేది ఒకటి ఫీలింగ్ ఉంటుంది ఆయన. కానీ ఇంకా నేను వాళ్ళకు చేయలేకపోయినా నెంబర్ దొరక. ఇప్పుడు అయితే ఇప్పుడు కొన్ని రోజులలో మనకు బతుకమ్మ ప్రారంభం అవుతుంది. 9 రోజులు ఆమె పాటలే పెట్టుకొని 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పువ్వు, ఒక్కొక్క పువ్వు, ఒక్కొక్క రోజు ఎంగిల్ పువ్వు, ఒక్కొక్క రోజు అలా అటుకుల పువ్వు, అలా ఆమెని 9 రోజులు మనం కొలుస్తాము. అలా 9 రోజులు ఆమెను కొలుచుకుంటూ ఏదన్నా పాట పాడతారా? పాడతారు మేడం. కోపం కదా ఫోన్, వేరే ఫోన్ వాళ్ళు వాడుకుంటారు, రోజు 9 రోజులు వాడుకుంటారు. ఏముంది ఇప్పుడు డీజల్ పెడతారు ఎగురుతారు. మీరు ఒక పాట పాడండి, ఇట్లా జానపద పాటలు అయినా సరే ఏదైనా మీ సొంతంగా పాడి పాట కట్టిన పాట ఉంటుంది? నేను సొంతంగా కట్టుకున్న పాట ఇది, నా సొంతంగా నేను ఇంట్లో ఉండి పాడుకున్న పాట ఇది. ఎక్కడ పోయి నేను కూలి పోయి పాడింది. ఓరోరి బండోడా రాఘవైనందానా, ఒరిగటి బండోడా రాఘవైనందానా, నిలుపుర బండోడా రాఘవైనందానా, నీ మీద మనసాయే రాఘవైనందానా, నువ్వెవరు నేనెవరు రాఘవైనందానా, నువ్వు నేను బండాపా రాఘవైనందానా, మేనత్త కొడుకవురా రాఘవైనందానా, నా మేన బావవురా రాఘవైనందానా, ఒరోరి బండోడా రాఘవైనందానా, గురిగడ్డి బండోడా రాఘవైనందానా, నిలుపుర బండోడా రాఘవైనందానా, నిమిద మనసాయే రాఘవైనందానా, నువ్వెవరు నేనెవరు రాఘవైనందానా, నీకు నేను బండాపా రాఘవైనందానా, నీ ఎద్దు కొమ్ముళ్ళు రాఘవైనందానా, నా పక్క పిన్నుళ్ళు రాఘవైనందానా, నీ ఎద్దు కొమ్ముళ్ళు రాఘవైనందానా, నా పక్క పిన్నుళ్ళు రాఘవైనందానా, నీ ఎద్దు తోకళ్ళు రాఘవైనందానా, నా యాలి జడళ్ళు రాఘవైనందానా, నీ ఎద్దు తోకళ్ళు రాఘవైనందానా, నా యాలి జడళ్ళు రాఘవైనందానా, నీ ఎద్దు డెక్కెళ్ళు రాఘవైనందానా, నా కాలు మెట్టెళ్ళు రాఘవైనందానా, నీ ఎద్దు డెక్కెళ్ళు రాఘవైనందానా, నా కాలు మెట్టెళ్ళు రాఘవైనందానా. మా కోసం ఏదైనా జానపద పాట పాడండి ఒకసారి. అడవి మేకల నేను, అడవి మేకల నేను, వలసలసి కాయంగా అంతటి ఇంతటి మార్గమా, గురుతుడా నీ అంటి కొడుకు నీ అమ్మా, నీ కోరనే మా దేవత. అడవి మేకల నేను, అడవి మేకల నేను, వలసలసి కాయంగా అంతటి ఇంతటి మార్గమా, గురుతుడా నీ అంటి కొడుకు నీ అమ్మా, నీ కోరనే మా దేవత. ఇస్తే దక్కాడమ్మ విష్ణు మాయలవాడు, కొడుకు నీకు దక్కడు. ఇస్తే దక్కాడమ్మ విష్ణు మాయలవాడు, కొడుకు నీకు దక్కడు. ఊరూరు బెమ్మన్ల ఊరు పేర పిలిసి బాలునికి బలమడగరే, ఊరూరు బెమ్మన్ల ఊరు పేర పిలిసి బాలునికి బలమడగరే, చంద్రబలమున్నది సూర్యబలమున్నది సారంగుడని పిలువరే,
చంద్రబలమున్నది సూర్య బలమున్నది సారంగుడని పిలువరే. మనకు తెలుసే తెలుసు పాతకాలంలో మనకి ఎంతో తెలుసు బ్రహ్మం గారి పాటలు అంటే అప్పట్లో చాలా మంది పాటలు పాడవాలి ఇష్టంగా పాడతారు బ్రహ్మం గారి పాటలు. అలాంటి పాటలు మీకు ఏమన్నా వచ్చా? వస్తుంది మేడం. ఒక్క పాట పాడారు. నెల్లూరి అరుకాలకుంచి నీ నెత్తిలున్నది ఎలా మంచి, నెల్లూరి అరుకాలకుంచి నీ నెత్తిలున్నదే ఎలా మంచి, రమణించు ఎరుకాల రమణీల పేరమ్మ, రమణించు ఎరుకాల రమణీల పేరమ్మ, నెల్లూరి ఎరుకాల కుంచి నీ నెత్తిలున్నదే ఎలా మంచి. అన్నన్న సైదన్న వియాల జడపటి సైదన్న వియాల, అన్నన్న సైదన్న వియాల జడపటి సైదన్న వియాల, నిదరగా సుట్టన్న వియాల ఏమి వనమన్నయ్య వియాల, నిదరగా సుట్టన్న వియాల ఏమి వనమన్నయ్య వియాల, నదరగా సుట్టమ్మ వియాల మల్లెవనం సెల్లమ్మ వియాల, నదరగా సుట్టమ్మ వియాల మల్లెవనం సెల్లమ్మ వియాల, అన్నన్న సైదన్న వియాల జనపటి సైదన్న వియాల, నిదరగా సుట్టన్న వియాల ఏమి వనమన్నయ్య వియాల, నదరగా సుట్టమ్మ వియాల సైదవనం సెల్లమ్మ వియాల, నదరగా సుట్టమ్మ వియాల సైదవనం సెల్లమ్మ వియాల, అన్నన్న వేకన్న వియాల అన్నరం ఏకన్న వియాల, అన్నన్న ఏకన్న వియాల అన్నరం ఏకన్న వియాల, నిదరగా సుట్టన్న వియాల ఏమి వనమన్నయ్య వియాల, నిదరగా సుట్టన్న వియాల ఏమి వనమన్నయ్య వియాల. ఇట్లనే దేవుళ్ళ మీద పాడుకుంటాం. మీరు ఈ పాటలని సొంతంగా రాసుకున్నాయా లేకపోతే ఎవరి నుంచి అయినా పాటలు చూసి గానీ వినడం గానీ చూసి విని నేర్చుకున్నా? నేను నా సొంతంగానే నేర్చుకున్నా. ఎవరు పాడినే నేను పాడే, నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు అట్లా. ఇక నేను సొంతంగానే పాడుకుంటా. సొంతంగానే పాడుకుంటా. ఎవరు మా అమ్మ నేర్పలేదు, మా అయ్య నేర్పలేదు, మాకు అసలు మా అక్క చెల్లెళ్ళు కూడా మాకు సహకరించరు. ఎవరు అంటే మీ అత్తగారి తరఫున గానీ? మా అత్తగారి తరఫున కూడా ఎవరు ఎవరు లేరా? మనకు సొంతంగానే నేర్చుకుంటా. ఇంకా ఇంట్లోనే బయటికి అనేది అసలు నేను ఈ స్టూడియోకి మీ దగ్గరకు వచ్చి నేను బయటికి రావటం తప్ప ఎవరికి తెలియదు నాకు పాటలు వస్తాయి కూడా. అట్లా ఇప్పుడు ఏదన్నా మాకోసం మంచి పాట పాడాలక మేడం. సన్న సన్న వనాలొచ్చే పైనున్న పట్టుశాలిలు దడిసే, సన్న సన్న వనాలొచ్చే పైనున్న పట్టుశాలిలు దడిసే, విగనన్న తలుపులు దియరాదా ఓ బలివేలు మంగ, విగనన్న తలుపులు దియరాదా ఓ బలివేలు మంగ, సన్న సన్న వానాలొచ్చే పైనున్న పట్టుశాలిలు దడిసే, సన్న సన్న వానాలొచ్చే పైనున్న పట్టుశాలిలు దడిసే, విగనన్న తలుపులు దియరాదా ఓ వలివేలు మంగ, విగనన్న తలుపులు దియరాదా ఓ వలివేలు మంగ, నీనొస్తున్నా నామాలెక్కడియో ఓ ఎంకటేశ, నీనొస్తున్నా నామాలెక్కడియో ఓ ఎంకటేశ, యదగిరి గుట్ట పైన ఆటలాడా నేనేమోతే, యదగిరి గుట్ట పైన ఆటలాడా నేనేమోతే, దేవుడాని నామం పెట్టిండ్రో బా వలివేలు మంగ, స్వామి మాని నామం పెట్టిండ్రో బా వలివేలు మంగ. అంటే వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ పాట పాడుకుంటున్నారు అన్నట్టు వాళ్ళు అడుగుతున్నారు ఒక్కొక్కరికి. నామాలు ఎక్కడ పోయి పెట్టుకున్నావు అంటే నేను యాదగిరి గుట్ట పోయి పెట్టుకున్నా అని చెప్తాడు. అట్లనే ఇంకా ఉంటది, అట్లనే పాట పాటలు ఉంటాయి అన్నట్టు. ఇంకా ఏమన్నా మీ సొంతంగా పాడిన పాటలు ఇంకా ఏమన్నా ఉన్నాయి? ఇంకా నా సొంతంగా ఉన్నాయి మేడం. నువ్వు నువ్వు మిసా పోడా నువ్వు జను కావాలోడా, నువ్వు నువ్వు మిసా పోడా నువ్వు జను కావాలోడా, నాకు సేరడు నువ్వు పోయి పోవన్యకాడా, నీకు సెవులా పోగులంపేను, నువ్వు నువ్వు మిసా పోడా నువ్వు జను కవలోడా, నువ్వు నువ్వు మిసా పోడా నువ్వు జను కవలోడా, నాకు సేరడు నువ్వులం పోయి పోవన్యకాడా, నీకు సెవులా పోగులంపేను,
సల్లలమ్మిన పల్లెల దిగోయి ఓ వన్నె కాడ సరసమాడిన బండలి దిగోయి తవిరం తంగెల్ల పెళ్ళి తల్లిదురు గంగోలి కొండ తవిరం తంగెల్ల పెళ్ళి తల్లిదురు గంగోలి కొండ ఇలా వాడుకుంటూ వెళ్తుంటారు అన్నట్టు. మీరు ఇంట్లోనే పాడతారు ఒక్కరే ఇవన్నీ? మా చిన్నప్పుడు నాట్లకు పోయినప్పుడే పాడి. మీరు చిన్నప్పుడు నాట్లకు? మేము ఏడేళ్ళ పిల్ల కాంచే మా అమ్మ కూలీ తోలింది మేడం. ఇలా నాట్లలో పోయినప్పుడు పాడుతుంటారు? పోయేది. చిన్నప్పుడు మీరు నాట్లలో ఎవరు ఎవరితో నేను నేర్చుకున్నానండి ఈ పాట? మేము మాకు గుంపు ఉండే, మాకు గుంపు ఉండే, మా అమ్మ కూలికి తోలేది మమ్మల్ని. పూట అప్పుడు ఏమైనా మేము కుండలు చేసేది, మేము కుమ్మరోళ్ళం కుండలు చేస్తాము. అప్పుడు ఏముంది పావులు అనుకోకుండా ఆట అనుకోకుండా ఇంకా పొద్దుంతా రాత్రంతా పనికేయిగా పనికి. మళ్ళీ మేము ఏమన్నా కాలుకుంటే కుండల కోసం కాల్స్తాలంటే పోయేది, పిడకలు తాలు అవి ఎత్తుకొచ్చేది అప్పుడు. ఇక మా ఎల్లమ్మ మీద ఒకటి పాడతాం మేడం. అది నేను అంటే అప్పుడు అది హాస్పిటల్ ఇట్లా మంతర్సాన్లే ఇట్లా డీల్ వచ్చేసింది. అయితే నేను పుట్టిన తర్వాత ఇట్లా కొల్లు గుంతలు తీసేదంట, అంత చేస్తానికి ఇట్లా కడిగి అలా ఆ కొల్లు గుంతల ఎల్లమ్మ పుట్టింది నా కొల్లు గుంతల. ఓకే. అయితే ఆమె నన్ను సాధింది. మా అమ్మ చాలా కష్టాలు, కనతలైన కష్టాలు పెట్టింది ఆమె, కానీ ఆ ఎల్లమ్మ రక్షణలోనే ఉంటున్నా ఇప్పటి వరకు కూడా. నేను ఏదో ఒకసారి ఎల్లమ్మ పాట పాడండి ఒకసారి. అమ్మ నన్ను అమ్మమ్మ గంప కింద కమ్మింది చిన్నపిల్ల అప్పుడు, వాళ్ళ పనిలో పోతే పట్టుకుంటానికి ఎవరు లేక ఆ పుట్టకనే గంప కింద వేసిపోతే మా బావ వచ్చి మా మేనత్త కొడుకు అట్లా అంతా తీసి మలగడిగి ఆమె నా పక్కనే పండుకునేది వచ్చి పాము పాము ఇద్దరం కలే పండుకునేదంట అప్పుడు. అట్లా అమ్మా నన్ను గంతివేమో, అమ్మా నన్ను గంతివే, గంప కింద రెక్కలు వచ్చిన కోడి పిల్లల తీరు నన్ను గంప కింద గమ్మితివే, అమ్మా నన్ను గంతివేవో, అమ్మా నన్ను గంతివే, రెక్కలు వచ్చిన కోడి పిల్లల తీరు గంప కింద గమ్మితివే, కూటికి లేని ఇంట్లో నేను పుట్టటమే నేరమా, కూటికి లేని ఇంట్లో నేను పుట్టటమే నేరమా, బ్రహ్మదేవుడా ఏమిరాత రాసిన ఊరా అని ఇట్లా పాట కట్టుకున్నాను నేను. మీరే పాట కట్టుకున్నారు? నేను కట్టుకున్నా. చాలా కష్ట అది పాము. నేను చిన్నప్పటి నుంచి కలిసి ఉండేది, మా ఇంట్లో పెద్ద పుట్ట ఉండే, ఇంకా గుడిసె జమ్మి గుడిసెలో పుట్ట పెద్దగా ఉండేది. ఇక ఇంట్లో పాము నాకే కాపాడేది, ఎవరు కాపాడదు. ఈ పాటలు మీరు పాడుతుంటే అసలు ఏదో రకమైన బాధ లాగా అనిపిస్తుంది అసలు మనసుకి. బాధ బాధ కదా మేడం, అప్పుడు అన్ని బాధలే నాకు. ఏడేళ్ల పిల్ల కాంచి మా అమ్మ కూలీ తోలింది, ఒక్కరోజు కూలీ ఇవ్వకపోయినా కొట్టేది. నాకు పని వేరేటోళ్ళే నేర్పిరు. అమ్మ ఇప్పుడు సైకో అంటే కన్న తల్లే గానీ అంత అంటే అది లేక లేక అందరు పిల్లలు 7 మంది 8 మంది సాధలేక ఇక కుండలు చేస్తే బండ్లల్లో మోపులు కట్టి కుండకు కుండ సుట్టు కట్టి ఇంత పిల్ల కాంచి నెత్తిలో పెట్టి తోలేది అమ్మొచ్చేది ఊర్లో కొట్టి. అట్లాంటి బాధలు చాలా పడ్డాం మేడం. అట్లా కుండలు తయారు చేస్తూ కానీ ఏదైనా పాటలు ఇంకా కుండలు తయారు చేస్తుంటే ఇక అప్పుడు అంత మేము కుండల మీద ఎక్కువ పెట్టలేదు. బడికి పోమైతే బడికే తోలదా అమ్మ. ఇక బడికి పోతుంటే మాకు 11 కాలు ఉంది, ఆ కాలువలు వేస్తానేది స్కూల్ పోతుంటే. ఏమైనా కట్టించి తోలింది. ఈ పాటలు కూడా పాడాలి అనేది కూడా తెలియదు అప్పుడు. ఏమైనా 10 మందిలో పోతే అలవాటుంటే మనకు ఇన్ని నేర్చుకున్నాడు తప్ప. నా కోడిని ఎవరు పట్టారే, ఓయమ్మలారా కాలారా, నా కోడిని వదిలిపెట్టారే, నా కోడిని ఎవరు పట్టారే, ఓయమ్మలారా కాలారా, నా కోడిని వదిలిపెట్టారే, నది పూల పూల కోడి, నది గుడ్ల మీది కోడి, నది పూల పూల కోడి, నది గుడ్ల మీది కోడి, నా కోడిని ఎవరు పట్టారే, ఓయమ్మలారా కాలారా, నా కోడిని వదిలిపెట్టారే, అటు చూస్తే ఆరే ఇల్లు, ఇటు చూస్తే కోమటిల్లు, అటు చూస్తే కోమటిల్లు, ఇటు చూస్తే ఆరే ఇల్లు, అటు చూస్తే బాపనిల్లు, నట నడమ నాదే ఇల్లు, నా కోడిని ఎవరు పట్టారే,
కోడిని వదిలిపెట్టారే. అంటే కోడి గురించి కూడా పాట ఉందన్నట్టు విషపెట్టమన. కొబ్బరి కాయల్ల ఖజూరా పండ్ల, కొబ్బరి కాయల్ల ఖజూరా పండ్ల, తెరమ్మాయంలాడ రాజన్న టేజీకి, తెరమ్మాయంలాడ రాజన్న టేజీకి, టేజీలా కూసున్న దేవుడు ఎవ్వరు, టేజీలా కూసున్న దేవుడు ఎవ్వరు, టేజీలా కూసున్న దేవుడు రాజన్న, టేజీలా కూసున్న దేవుడు రాజన్న, తేజీలా కూసున్న దేవత ఎవ్వరు, తేజీలా కూసున్న దేవత ఎవ్వరు, తేజీలా కూసున్న రాజారాజేశ్వరి, తేజీలా కూసున్న రాజారాజేశ్వరి, దేవాన దేవతలు దేవాన దేవతలు దివాసి నరమ్మ, దేవాన దేవతలు దివాసి నరమ్మ, అన్నీ ఉన్నాయి గాని ఎవరేళ్ళు లేవమ్మ, అన్నీ ఉన్నాయి గాని ఎవరేళ్ళు లేవమ్మ, ముక్కోటి దేవతలు ముక్కు సూటిగా చూసి, ముక్కోటి దేవతలు ముక్కు సూటిగా చూసి, పెళ్ళిలా నాడును కలియుగా మందున, పెళ్ళిలా నాడును కలియుగా మందున, మంచి సేడలకు కుండాలే కావాలే, మంచి సేడలకు కుండు కుండాలే కావాలే, ఆరిమై మాతోటి పతిష్ట బ్రహ్మణ్ణి, వారిమై మాతోటి పతిష్ట దైవంని. మీరు ఇన్ని ఇసలు ఇన్ని రోజుల నుంచి మీ కళను బయట పెట్టలేరు, అసలు మీరు ఇప్పుడు కళను బయట పెట్టాల్సిన కారణం ఏంది? అసలు అందరు పాడుతుండ్రు కదా, నేను కూడా పాడాలి అని నాకు చాలా కోరిక. నేను మీ ఛానల్ తోటి నేను బయటికి రావాలని కోరుకుంటున్నా. చూస్తున్నావు కదా దనమ్మ గారు, దనమ్మ గురించి ఎంత బాధాకరంగా, అసలు తన కళను తను బయటికి తీసుకురావాలని మనలాంటి ఛానల్స్ నుంచి, ఇంకా రెజన్ టీవీ తరఫున కాకుండా ఇంకా వేరే ఛానల్స్ అయినా, సింగర్స్ అయినా, ఎవరైనా తనని కళని బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.